హల్లెలూయా. ఈరోజు ఇది ప్రభువు ఇచ్చిన ఆదేశం. లూకా సువార్త 12:33 దీనికి సంబంధించిన గొప్ప ఆత్మీయ సత్యాలు మనం ధ్యానించనై ఉన్నాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఇక్కడ ఒక మాట ప్రభు అంటున్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, లేని వాటిని పొందుకోవడానికి ప్రయత్నించండి, లేక పరుల సొమ్ము ఆశించండి, లేక ధనాశ కలిగి మీరు ఉండండి. ఈ లోకంలో మీరు ధనం సంపాదించుకోండి, చాలా ముఖ్యమైనవి. ధనం లేకుంటే ఏ పని సాగదు, ధనం లేకుంటే మనం వట్టి వారం, అన్ని పనులకు ధనమే అవసరం. అలాంటి మాటలు ప్రభు పలకలేదు, కానీ మీకున్నవి అమ్మి ధర్మం చేయండి, మీకున్నవి అటివ్వండి పేదలకు బీదలకు లేని వారికి. మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు దీవిస్తే దాంట్లో కలిగిన వాటిలో కొద్దిగా మీరు దానం చేయండి, ధర్మం చేయండి. మీరు అప్పుడు పాతగిలని సంచుల్లో పరలోకమందు అక్షయమైన ధనమును, క్షయము కాని ధనాన్ని, నశించని ధనాన్ని మీరు సంపాదించుకుంటారు. పరలోకంలో మీ భాగ్యము అధికమవుతుంది. అక్కడికి దొంగ రాడు, మీ ధనము చిమ్మెట కొట్టదు. ఎందుకంటే మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థము నీ యొక్క హృదయంలో ధనం కాదు, దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యంలో మనం చూసినప్పుడు ధనాశ సమస్త కీడులకు మూలమని వాక్యంలో చూస్తున్నాం. మనకు సకల ఐశ్వర్యం అనుగ్రహించేవాడు దేవుడే, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు దేవుడే. ఆయనే సమస్త ఆశీర్వాదములు మనకు ధారాళంగా అనుగ్రహిస్తున్నాడు. వాక్యములు మీరు చూసినప్పుడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమందు మరి అతిశయించకూడదు, ధనవంతుడు తన ధనమందు అతిశయించకూడదు. వాక్యములు 9:23 చూడండి, నీ అతిశయము ఎక్కడుండాలి? 9:23, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నంత బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. నువ్వు అతిశయించాలి దేనిలో? ఎవరిలో అతిశయించాలి? ఈ లోకరీతిగా ఉన్న ఐశ్వర్యంలో అతిశయించడం కాదు, నీకున్న స్థానమానంలో అతిశయించడం కాదు, నీ బలాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు, నీ సౌందర్యాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కేవలము భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న దేవుడు యెహోవా నేనే అని తెలుసుకుని పరిశీలనగా దేవుని తెలుసుకున్న వాడిని బట్టి మరి పరమందుండి దేవుడు ఆనందిస్తున్నాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 3:9 ఇలాగుంది, 3:9, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. దేవుని ఘనపరచాలి. నీ ధనంతో నీవు గర్వించడం గాని, మరి నీ ధనంతో నీవు అహంకరించడం గాని, అతిశయించడం గాని, విర్రవీగడం గాని కాదు, గాని నీకున్న దానితో నీవు ఇతరులకు సహాయం చేయడం, దైవ కార్యాలయంలో ఆసక్తి కలిగి ఉండడం, నీవు రాబడిలో భాగాన్నిచ్చి దేవుని మహిమపరచడం, ఇవన్నీ దేవునికి మహిమ తెచ్చే విధానాలు. పరిశుద్ధ గ్రంథములో ధనాన్ని ఆశించి చెడిపోయిన వారు ఉన్నారు. పతనమైపోయిన కుటుంబాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. వారిలో దేవుని లక్షణాలు మనకు లేవు, కనబడవు. చూడండి, ఆకాను ధనాన్ని ప్రేమించినాడు, సొమ్మును ఆశించినాడు. శపితమైన బంగారాన్ని సొమ్మును ఆశించి శాపాన్ని ఇంటికి తీసుకొని వచ్చినాడు, రాళ్ల చేత కొట్టబడినాడు. ఆకాను మాత్రం కాదు, కుటుంబస్తులందరూ కూడా మరణం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. నేను యూదా గురించి మీకు బోధించినాను. యూదా ప్రభుత్వమే నడిచినాడు, కానీ లక్ష్యమంతా ధనం మీద ఉండింది, పతనం అయిపోయినాడు. చూడండి, మీరు వాక్యం చూసినప్పుడు అననీయ సఫీరాలను చూస్తారు, వారు దేవుని సేవకు ఇచ్చే దాంట్లో కొంత వెనకేసుకున్నారు, వారు కూడా మరణం అయిపోయినారు, దేవుని ఉగ్రతకు పాలైనట్టు చూస్తున్నాం. ఇంకా మనము అనేకులను వాక్యం నుండి చూడొచ్చు. గారడి సీమోను, వాడు ధనాశ కలిగి
పరిశుద్ధాత్మ నా మీదకి రావాలి, నేను బహుగా ధనాన్ని సంపాదించగలనని పేతురు దగ్గరికి వచ్చి కొద్ది సొమ్ము పాదాల దగ్గర పెట్టి, నువ్వు నా తల మీద చేతులుంచి ప్రార్థన చేయి, నాకు ఈ వరాన్ని కావాలి. ఎందుకు ఆ వరాన్ని కావాలి అన్నప్పుడు ధనం సంపాదించాలని ఆశ. అప్పుడు పేతురు ఒక మాట అంటాడు, నీ ధనము నీ వెండి నీతో కూడా నశించును గాక. నువ్వు దేవుణ్ణి డబ్బు పెట్టి కొనడానికి ప్రయత్నిస్తున్నావా? దేవుని శక్తి డబ్బుతో సంపాదించాలనుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా నశించును గాక. మరి వాక్యంలో చూసినప్పుడు మరి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఈరోజు మీకు చాలా విస్తారంగా బోధించాలని ప్రభు నాకు బయలుపరిచినాడు. ఒక దైవజనుని దగ్గర ఉండి, ఒక ప్రవక్త దగ్గర సహాయకునిగా ఉండి, ప్రవక్త యొక్క భక్తి మార్గాలు నేర్చుకోకుండా, ప్రవక్త యొక్క అభిషేకాన్ని వరాలను పొందుకోకుండా, ప్రవక్తకు సేవలో సహకరించకుండా ధనం మీద లక్ష్యం ఉంచి ధనం వెంబడి పరిగెత్తినాడు. కానీ కొని తెచ్చుకున్నట్టు కుష్ఠు రోగాన్ని తనకు తన ఇంటి వారికి తెచ్చుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు కదా, గెహజీ. గెహజీ గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చూడండి, నేను వాక్యాన్ని తరిచి చూసినప్పుడు నాకు అర్థమైంది, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోయినాడు, ధనమును వెంబడించిన వాడు పతనమైపోయినాడు. దేవుని పట్టుకున్నవాడు ధనాన్ని పొందుకున్నాడు, ఆరోగ్యం పొందుకున్నాడు, సమస్తం పొందుకుంటున్నాడు, సంతోషం పొందుకుంటున్నాడు, సమృద్ధి పొందుకుంటున్నాడు, నెమ్మది పొందుకుంటున్నాడు, శక్తి పొందుకుంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడు, అన్ని పొందుకుంటున్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టి ధనాన్ని పట్టుకున్నవాడు నమ్ముకున్నవాడు అటు దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాడు, ఇటు ధనం వల్ల సంతోషము పొందలేకపోతున్నాడు. ధనం మీద శ్రద్ధ పెట్టేవాని గతి ఎలాగుంటుందని సామెతలు 23:4-5 వచనాలు చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపో, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపో, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపో. పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా బోధిస్తుంది, నీ యొక్క దృష్టి ధనం మీద ఉండకూడదు. ఇంకో మాట, లూకాసు వార్తలో యేసు ప్రభు చాలా ఖచ్చితంగా అంటున్నాడు, లూకాసు వార్త 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభము నాకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంచుకో, ఏ విధమైన లోభానికి ఎడమయ్యక జాగ్రత్తగా ఉండు. యేసు ప్రభు అన్న మాట, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదని. ఒకడు విస్తారంగా ధనం సంపాదించుకున్న మాత్రాన వాని జీవానికి అది మూలము కాదు. వాక్యము చాలా స్పష్టంగా బోధిస్తుంది, నీ యొక్క దృష్టి ధనం మీద ఉండకూడదు, దేవుని మీద ఉండాలి నీ దృష్టి. గెహజీ గురించి మనం కొన్ని స్వభావ లక్షణాలు మనం కొన్ని గమనించాలి. మీకు తెలిసిన కార్యమే, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 5వ అధ్యాయం, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలగజేసి ఉండెను, కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడైన, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, గాని అతడు కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగం తొలగిపోవడానికి ఎలీషా ప్రవక్త దగ్గర రావడం, ఎలీషా ప్రవక్త అతన్ని యోర్ధాన్ నదిలో 7 మార్లు మునుగాలని ఆదేశం ఇవ్వడం, అలాగూ అతడు ఎలీషా ప్రవక్త చెప్పిన రీతిగా స్నానము చేసి యోర్ధాను నదిలో 7 మార్లు మరి స్నానం చేసి శుద్ధుడైనట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. అతడు 14:5-14, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె శుద్ధి ఆయన. శుద్ధుడైపోయిన తర్వాత అతడు ఎలీషా ప్రవక్త దగ్గర అంటే కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 20 మణుగుల వెండి, 120,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఎలీషా పాదముల దగ్గర పెడుతూ ఉన్నాడు. అప్పుడు చూడండి, నిజమైన దైవ సేవకులు, ప్రవక్తలు, అభిషక్తులు, దే నెవర్ క్రేవ్ ఫార్ మనీ. 16వ వచనంలో అంటాడు, యెహోవాని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నేనేమియో తీసుకొనను అని చెప్పాను. He just wants the leper to be healed of his leprosy. అకుష్ఠరోగం తొలగిపోవాలి, కానీ దగ్గరున్నవాడు ఉన్నాడు కదా, ఎవరు అతని పేరేంటి? ఎలీషా దగ్గర ఒకడు ఉన్నాడు, అన్ని గమనిస్తున్నాడు. ఈ గెహజీకి ఈ వెండి, ఈ బంగారం, ఈ రూపాయలు, ఈ దుస్తులు, ఇవన్నీ మదికెక్కినాయి, నిండిపోయింది తల, ఉండే నిండా డబ్బు డబ్బు. గుండె ఇప్పుడు ఎట్ట కొట్టుకుంటుంది తెలుసా గెహజీకి? డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది, డబ్బు 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 అంటుంది.
ఇరవయో వచనం చూడండి. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించక నా యజమానికి మనసు లేకపోయాను. నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందునని అనుకుని అతని కలుసుకొనుటకు అతివేగంగా వెళ్తున్నాడు. వెళ్ళి లేని అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు గెహజీలో చూసినప్పుడు నాకు కొన్ని ఆ స్వభావాలు ఎంత స్పష్టంగా కనబడ్డదంటే, ఒకటి ధనాపేక్ష, ఒకటి మోసపు బ్రతుకు, మరి ఒకటి అబద్ధములు, మరి ఒకటి వేషధారణ. ఇవన్నీ కూడా కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. ధనాపేక్ష కలిగి పరిగెత్తుతున్నాడు ఆ రథం వెంబడి పరిగెత్తున్నాడు. కలుసుకోవాలి ఆ నయమాన్ని. ఆ నయమాన్ని కలుసుకొని అబద్ధాలు చెప్పి ఆ డబ్బును ఇంటికి వచ్చి దాచి ఇంటికి తెచ్చుకొని దాచిపెట్టి తిరిగి యథావిధంగా ఏమీ తెలియనట్టు గురువు దగ్గర వెళ్ళి యథావిధిగా తన పనులను చేసుకుందామని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ వాక్యంలో మీరు చూసినప్పుడు దైవజనులను మోసం చేయడం అంత తేలికైన పని కాదు. ఇక్కడ వాక్యంలో నేను చూసినప్పుడు 26వ వచనంలో అంతట ఎలీషా వాణితో గెహజీతో, గెహజీ తిరిగి వచ్చినప్పుడు అంటున్నాడు, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? మనసు వెళ్తుందట అలా. యథార్థంగా ప్రవర్తించే దైవజనుల మనసు నీతోనే ఉంటది. వెళ్ళాడు నయమాన్ దగ్గరికి, అబద్ధం చెప్పాడు, ఆ వస్త్రాలు వెండి బంగారం సంపాదించుకున్నాడు, ఇంటికి వచ్చాడు, భార్య బిడ్డలకు ఇచ్చాడు. మరి తిరిగి ఏమి ఎరగనట్టు వేషధారి తిరిగి గురువు దగ్గర అదే పనికి మళ్ళా వచ్చాడు. అంటే గురువుకు తెలియకుండా ఈ కార్యాలు చేయాలని అనుకున్నాడు. కానీ వెంటనే ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఏమని, నీవు ఆ మనుష్యుడు తన రథం దిగి, ఆ మనుషుడు అంటే నయమాను రథం దిగి నిన్ను ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? చూడండి ఎంత స్ఫటికమైన మనస్సు ఎలీషా. ఏ డబ్బు ఆశించని వ్యక్తి, అంత శక్తితో నిన్న వాని ఎదుట మోసం చేయడానికి అసలే వీలు కాదు. మనస్సు నీతో కూడా వచ్చింది కనుక శిక్షకు పాత్రుడైపోయినట్టు మనం చూస్తున్నాం. ఎలీషా 27వ వచనంలో చాలా కోపంతో కఠినమైన శిక్ష విధిస్తున్నాడు గెహజీకి. 27వ వచనంలో మీరు చూస్తున్నారు, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. దైవజనుడు శపించడం చూడండి. దైవజనుడు అంటే దేవుని మనస్సు గలవాడు, అవిష్యత్తుడు, దైవ కార్యాలు తీవ్రంగా చేసేవాడు, దైవాత్మతో నింపబడిన వాడు. కాబట్టి నోటి నుండి వచ్చే మాటకు ఎంత శక్తి ఉందో, నోటి నుండి శాపం, ఆ శాపం ఆ ఇంటికి తగిలింది. కనుక ఇక్కడ మనం గెహజీలో చూసే ఈ కార్యాలు మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. గెహజీ అలా కాకుండా ధనాన్ని వెతికి పరిగెత్తినాడు. ధనం అనుభవించాడా? ధనం అనుభవించలేదు. పైగా నయమాను వదిలిపెట్టిన కుష్టును తనకు మాత్రం కాదు తన ఇంటి వారికి అందరికి కూడా తెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం. మొట్టమొదటి స్వభావం గెహజీలో ధనాపేక్ష. ఇక్కడ రెండవ చూసినప్పుడు అబద్ధమాడుతున్నాడు. ధనాపేక్ష గల వారు అబద్ధం ఆడతారు. పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదట, అక్రమాలతోనే వస్తుంది. ఒక పాపం, ఒక పాపం వెంబడి పాపం. ఇక్కడ ధనాపేక్ష, ధనాపేక్ష. ధనం కావాలంటే అబద్ధం ఆడాలి. అబద్ధం ఆడకుంటే ధనం ఎలా వస్తుంది? పరిగెత్తిపోయినాడు, రథవేగంలో వెళ్ళాడు, నయమాను కలుసుకున్నాడు, అబద్ధం ఏమాడుతున్నాడు? 21వ వచనం, నయమాను కలుసుకుంటే పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వస్తున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి 22వ వచనం, అబద్ధం, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి. యజమానుడు పంపినాడా వర్తమానం? చెప్పండి, ఎలీషా పంపినాడా వీణ్ణి? గెహజీని ఎలీషా పంపాడా? పంపలేదు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిస్తున్నాడా? నేను అబద్ధం, ధనాపేక్ష, ధనాపేక్షతో పాటు అబద్ధం. ఇప్పుడే వచ్చారంట, ఇద్దరు యవనులు వచ్చారంట, అసలు రానే రాలేదు. ఇక్కడ ఇప్పుడే వచ్చారు కాబట్టి నా యజమానుడు అంటున్నాడు, వెండి, ఈ దుస్తులు, ఈ ప్రశస్తమైనవి కొన్ని కావాలని అడుగుతున్నాడు. ఎలీషా ఏనాడు అనలేదు, ఎలీషాకు అవసరం లేదన్నాడు. కానీ దైవజనుడి మీద అబద్ధమాడి ఆ డబ్బును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు మనం చూస్తున్నాం. మరి గెహజీ అబద్ధమాడుతున్నాడు. ధనాపేక్ష, ధనాపేక్షతో పాటు అబద్ధమాడడం. తిరిగి మీరు 3వ కార్యం చూసినప్పుడు గెహజీ భయంకరమైన మోసగాడు. మోసం, దీంతో పాటు మోసం. చూడండి, ఒకటి వెంబడి ఒకటి వస్తుంది, అంటుకొని వస్తుంది అన్నమాట. పాపం వెంబడి పాపం, అతిక్రమం వెంబడి అతిక్రమం. గురువు ఆడని మాట ఆడుతున్నాడు, చెప్పని మాట చెప్తున్నాడు, గురువును మోసం చేస్తున్నాడు, నయమానును మోసం చేస్తున్నాడు. ఇక్కడ దేవుణ్ణి
మోసం చేసి దేవుడు చూడలేదని అనుకుంటున్నాడు కానీ మోసము చేస్తున్నాడు ఆఖరికి మోసపోయినాడు వాక్యంలో ఉంది కదా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏది విత్తునో అదే పంట కోయను అదే పంటకొస్తాడు ఇడు మరి మోసం ఇక్కడ మోసం ఎలాగంటే యజమానికి ఇవన్నీ కావాలి అని అంటున్నాడు నాకు అనిపిస్తుంది నువ్వు వెళ్ళి నేరుగా వెళ్ళి నాకు కావాలంటే ఇవ్వుస్తున్నాను నయమని తప్పకుండా ఇచ్చేదేమో పోని పాపంలే నేరుగా వెళ్ళి నాకు కావాలి నాకు అవసరం ఉందంటే అది ఇంకా బాగుండేదేమో పైగా యజమానుడు అడుగుతున్నాడని మోసపు మాటలు పలకడం మనం చూస్తున్నాం నాలుగోది చూసినప్పుడు వేషధారణ వేషధారణ అని మనం ఎలాగో గమనించొచ్చు అంటే యజమానుడు అడుగుతున్నాడు నీవు ఎక్కడికి వెళ్ళావు నీవు ఎక్కడ నుండి వస్తున్నావు ఎన్నో రాజుల గ్రంథం 5:25 అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఇంటిలోకి వెళ్ళి సామాన్లు సామగ్రి అంతా దాచి ఉంచి తిరిగి ఏమి ఎరగనట్టు గురువు దగ్గరకు వచ్చినాడు గురువు దగ్గర నిలబడుతున్నాడు అమాయకంగా వేషం వేసుకొని వేషధారణ నిలబడుతూ ఉన్నప్పుడు ఆత్మ చేత నడిపింపబడిన వాడు ఆత్మ వివేచన గల ప్రవక్త కాబట్టి ఎలీషా చూచి అంటున్నాడు గెహజీ నువ్వెచ్చట నుండి వచ్చిదివని అడిగినందుకు వాడు నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదు అని అంటున్నాడు ఇంత కరుడు వారిన హృదయం ఇంత కఠినమైన హృదయం అనిపిస్తుంది నాకు ప్రవక్తకు అబద్ధమాడుతున్నాడు నేను ఎచ్చట వెళ్ళలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నప్పుడు 26వ వచనంలో అప్పుడు ఎలీషా అంటున్నాడు ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చావు నా మనస్సు నీతో కూడా రాలేదా నాకు అనిపిస్తుంది ఒకవేళ దైవజనుడు నువ్వెచ్చటికి వెళ్ళావు నువ్వెక్కడి నుండి వస్తున్నావు అడగానే ఒకలాంటి భయము ఈ గెహజీకి రావాల్సింది వెంటనే పాదాలు పట్టుకొని తప్పు ఒప్పుకొని నేను తప్పు చేశాను నన్ను క్షమించు నీకు తెలవకుండా నేను వెళ్ళాను నేను ధనాశ కలిగి వెళ్ళాను నా కొద్ది పిల్లలకు నా ఇంటి వారికి కొద్ది వెండి కొద్ది బంగారం కొద్ది దుస్తులు కావాలని ఆశ కలిగింది నన్ను క్షమించయ్యా ఇంకోసారి నేను ఈ పని చేయను వెంటనే దైవజనుడు ఆయన కొరకు మరి విజ్ఞాపన చేసి ఆ పాపాన్ని దేవుడు పరిహరించే రీతిగా ప్రార్థన చేసేదేమో కానీ అలా చేయకుండా అతిక్రమాన్ని ఒప్పుకోకుండా దాన్ని కప్పుకుంటున్నాడు అదే గెహజీలో ఉన్న వేషధారణ ఎలాంటి ఐలాంటి పనులు చేయలేదని కప్పుకుంటున్నాడు కనుక పశ్చాత్తాపం లేని ఆ హృదయం దైవజనుడు గమనించి కఠినమైన శిక్ష విధిస్తున్నాడు ఫలితం అనుభవిస్తున్నాడు ఆ ఫలితం ఏంటి 27వ వచనం ఎలీషా నోటి నుండి వచ్చే మాట నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటిండునని చెప్పగా వాడు మంచు వలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట బయటికి వెళ్ళాను ధనం సంపాదించుకున్నాడు నయమాన్ దగ్గర డబ్బు తెచ్చుకున్నాడు వెండి తెచ్చుకున్నాడు బంగారం తెచ్చుకున్నాడు ప్రశస్తమైన వస్త్రాలు దాంతో పాటు ఇంకోటి తెచ్చుకున్నాడు ఏ తెచ్చుకున్నాడు కుష్ఠరోగు తెచ్చుకున్నాడు కుష్ఠం తెచ్చుకున్నాడు నాకు ఈ గెహజీ గురించి వీళ్ళు ధనాపేక్ష వేషధారణ మోసము అబద్ధము ఇవన్నీ గమనించినప్పుడు ఎలీషా యొక్క స్వభావం నాకు జ్ఞాపకానికి తెచ్చినాడు పరిశుద్ధాత్ముడు ఎలాగంటే ఎలీషా కూడా ఏలియా ప్రవక్త దగ్గర ఒక ఉపచారం చేసే వ్యక్తిగా మరి ఒక సహాయకునికి ఒక సేవకునిగా ఉండినాడు తన జీవితంలో ఒక సేవ గెహజీ స్థానంలో ఎలీషా ఉండినాడు ఒకప్పుడు కానీ ఎలీషా స్వభావం వేరు గెహజీ స్వభావం వేరు ఏలియా దగ్గర ఎలీషా ఉండి ఏలియా ఒక శక్తిని ఆశించినాడు ఏలియా యొక్క శక్తి ఎన్ని పాళ్ళు కావాలన్నాడు 2 పాళ్ళు శక్తి నాకు కావాలని కోరుకున్నాడు 2 పాళ్ళు ఆత్మ దేవుడు ఇచ్చినాడు ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలని మరి రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం కానీ గెహజీ హృదయం మరి సరిగా లేదు దేవుని ఎదుట హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది యిర్మీయా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఎంత మోసం జరిగింది గెహజీకి వ్యాధి తెచ్చుకున్నాడు శాపం తెచ్చుకున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైన అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమేన్ హల్లెలూయా తలలు వంచండి మనం ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకు నీ ప్రాణమే సిలువలో క్రయధనంగా ఇచ్చి ప్రాణపదంగా మమ్మల్ని ప్రేమించినావు ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసుల మనోనేత్రం గుడ్డితనం కలగజేస్తుంది ఆ పొరలు ఈరోజు రాల్చినందుకు నేను స్తుతిస్తున్నా ధనాన్ని ప్రేమించిన వారు పరిశుద్ధ గ్రంథం లేని నిజ జీవితం లేని పడిపోయినారు చెడిపోయినారు పతనమైపోయినారు
శాపం తెచ్చుకున్నారు, కీడు తెచ్చుకున్నారు, మోసపోయినారు, సాతాను ఎరగైపోయినారు, నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నిన్ను ప్రేమించిన వారు బలంతో ఉదయించే సూర్యుని వలె ఉన్నారు. నిన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తావు, వారి నిధులను నింపుతావు, వారికి సర్వ సంపదలు అనుగ్రహిస్తావు. ప్రభువా, నీవే మా ధననిధి, నీవే మా సర్వస్వం, నీవే మా సమస్తము అని మేము గ్రహించడానికి మాకు గేహజీ జీవితాన్ని జ్ఞాపకం చేసినావు. మా కన్నులు నీతోటి చూడాలి, నీలో నుండి మేము సమస్తం పొందుకుంటున్నాం. మమ్మను దీవించి మమ్మను ఐశ్వర్యవంతులుగా చేసేవాడు నీవు. మా ఐశ్వర్యమందు మేము అతిశయపడడం కాదు, మా దేవుని కలిగి ఉండడం మాకు పొందుకరమని మాకు కనువిప్పు కలుగజేసినందుకు నేను స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నీ దయగల హస్తం ఉంచి వారిని శ్రీమంతులుగా ఐశ్వర్యవంతులుగా నీలో బహు గొప్ప వారుగా వారిని చేసి మహిమ పొందుకోమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారికి ఏ కొదువ ఉండకుండా సకల ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. శమా భాగమునియ వెనుదీతువా, ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభు ప్రభుకీయను క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా